వస్తున్నా. ఏం సునీల్ పోయావనా? నీకు దుబాయ్ పేరు ఎట్ట పడిందా చెప్పమంటావు? అదే అది చెప్పా, అంత నుంచి పిలిచింది నిన్నేనా? భలే గుర్తు చేసావు పాత రోజులు. కొద్ది రోజుల క్రితం నీ వయసు అప్పుడు ఎట్టున్నానంటే సేమ్ ఇప్పుడు నువ్వు నిన్ను చూస్తే ఎలా ఉన్నానో నేను కూడా అప్పుడు అలానే ఉన్నా. నేను యాజ్ ఇట్ ఈజ్ గా ఊర్లో అందరికి చెప్పేసి నేను ఈ విధంగా దుబాయ్ కలిపిపోతాను. ఈ లోపల ఒక మీడియేటర్ సీను అని ఉన్నాడు. సీనును కలిసి అతను కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసేసి ఇద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. అతను ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడ కూర్చో, రెండు రోజులు ఉండు, సర్టిఫికేట్లు అన్ని తీసుకున్నాడు, డబ్బులు కూడా తీసుకున్నాడు, నీకు రెండు రోజుల తర్వాత కారు వస్తుంది, ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోతా అన్నాడు. సరే అని చెప్పిన పండుకుంటే ఒకనాటి కలలు కాదు, ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నట్టు, ఆ ఎడారిలో తిరగతున్నట్టు. రెండు రోజులు గడిచిపోయినాయి. అదే విషయం చెప్తా నేను. ఇక్కడ నుంచి ఉండేది అసలు సినిమా. మూడో రోజు ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమర్థం? నువ్వు చెప్పినట్టు వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చేసి వచ్చి విషయం పోతా పోతా కూడా చేతుకున్న ఉంగరాలు కూడా తీసుకుపోయాడు. నా మెల్ల చైన్లు అన్ని దానికే పని కూడా లేకుండా తీసాడు. చెప్తా ఆడిగా వస్తున్నా ఉండి. సరే ఎట చేయాలా? లాడ్జ్ దగ్గరకు వచ్చిన అతను రిసెప్షన్ లో అడిగా, సీను ఈ కవర్ మీకు ఇచ్చిపోయారు అని చెప్పి అనగా నేను షాక్. ఇంద్రా నాయన, నేను అతని కోసం ఎతుకుతుంటే అతను నాకు కవర్ ఇవ్వడం ఏంటి అని అదే నేను ఆత్రంగా ఉన్నా. దాంట్లో డబ్బులు ఏమైనా పెట్టేశాడా, మంచి పని చేశాడు అని చెప్పని కవర్ తీసి చూస్తే దాంట్లో లెటర్ ఉంది. ఇంద్రా లెటర్ ఉంది అని చెప్పి లెటర్ పుత్త లెటర్ ఏముంది లెటర్ చదివి దాంట్లో ఏం రాస్తున్నాడంటే సుని, భార్య బిడ్డల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి నువ్వు గల్ఫ్ దేశంలో పోయి ఇక్కడేదో రకరకాలుగా అనుకుంటే నువ్వు ఏ పని రాదు, అంత సగం సగం పని నీకు వచ్చు. పని రానోడు నువ్వు అక్కడ పోయి కష్టపడే కుదరు. నీ డబ్బులు నేను తీసుకుంది ఓకే, నా పరిస్థితి బాగలేదు, నా టైం బాగున్నప్పుడు నేను ఎత్తుక్కొని వచ్చి మీ ఊరికి వచ్చి మీ ఇంట్లో డబ్బులు ఇస్తా, ఇక్కడ ఏదైనా పని ఎత్తుక్కో అని చెప్పి రాసేస్తున్నాడు. కొత్త జీవితం, బంగారు లాంటి భవిష్యత్తు ఉండే జీవితం నువ్వు ఏదైనా స్టార్ట్ చేసుకో, కొత్త చేతులతో ఊరికి పోబాకు, నీ మనసుకు నచ్చింది చేసుకో అని చెప్పి దాంట్లో రాసేసి అలా తీసేసినట్టు అక్కడి నుంచి బయటకు వచ్చా. టీ దాదాను బయటకు వచ్చా యాదగిరి అని చెప్పి ఒక అతను పరిచయం. అతను నా బాధలు నీ మొత్తం చూస్తే నువ్వు మంచోడు లాగుండవు, నీకెందుకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో జాయిన్ చేశాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదురు ఒక రెండేళ్ల తర్వాత కష్టపడి ఆడ మీడియేషన్ చేసి ఆ డబ్బులతో నేను ఇంటి దగ్గరకు వచ్చేసా. వీళ్ళేమో దుబాయ్కి పోయి సంపాదించాడు కదా అని చెప్పాను. దుబాయ్ మధు, దుబాయ్ మధు, దుబాయ్ మధు. ఎంజీఆర్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్.